సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలం సింగూర్ ప్రాజెక్టు నుండి గణపూర్ ఆయకట్టుకు 0.350 టీఎంసీల నీటిని జిల్లా అధికారులు ఆదేశాల మేరకు పవర్ హౌస్ నుండి నీటిని దిగువకు విడుదల చేశామని పవర్ హౌస్ జెన్కో ఏడీఈ అధికారి కూర్మి పాండయ్య తెలిపారు. 7 పాయల వద్ద ఉన్న గణపురం ఆయకట్టుకు ఖరీఫ్ పంటల దృష్ట్యా రైతులు వ్యవసాయ సాగు నిమిత్తం ఈ నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు నుండి మధ్యాహ్నం 0.350 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో లోతట్టు ఆయకట్టు రైతాంగం పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వ్యవసాయ సాగు సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తుండటంతో గణపురం ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 20.999 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఆదివారం నాడు రాత్రి 2 గంటలకు 2920 క్యూసెక్ల అవుట్ఫ్లోతో నీటిని విడుదల కొనసాగుతుందని అన్నారు. దానికి ఇంగ్లీష్ వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అవసరంతో భాగంగా మాకు గౌరవం నుంచి నీళ్లు వదలమని ఈ దేశం అధికారులకు పాయింట్మని మాకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే మేము ఒకటిన్నర ప్రాంతంలో రెండు మా రెండు టర్బైన్ల ద్వారా 14 మెగావాట్ల పవర్ తోటి ఇంటికి 2920 క్యూసెక్స్ వాటర్ని విడుదల జరుగుతుంది. ఈ విడుదల అనేది రేపు నైట్ అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ విడుదల కొనసాగుతుంది. దీంతో మాకు 1.3 మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ జనరేషన్ వచ్చే అవకాశం ఉంది.